అకస్మాత్తుగా పోయి ప్రభుత్వం వెళ్ళి ఆ నిర్మాణాలన్నీ కూల్చివేసి ఆక్రమాలని చెప్పని మేము భావిస్తుంది ఏంటంటే ఏదో వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళు ఆక్రమణ వీళ్ళు వాళ్ళ ఆక్రమణ చేయట్లేదని చెప్పని మేము వాళ్ళు క్లీన్ చీట్ ఇవ్వట్లేదు కానీ వాళ్ళు ఆక్రమణ దారులని చెప్పని పోయి వాటిని గోలగొడుతున్నారు అంటే ఇలాగ చేయడం అని అంటే మీరు కక్ష సాధింపు చర్యగా తప్ప ఇంకొకటి కాదని చెప్పని మేము భావిస్తాం ఎందుకంటే ఈ నగరంలో ఈ నగర పరిసర ప్రాంతాల్లో విలువైనటువంటి భూములు చాలా పెద్ద ఎత్తున ఆక్రమణలకి కబ్జాలకి గురయ్యాయి అందులోని ఆ పార్టీ ఈ పార్టీ ప్రత్యేకించి బూర్జువా పార్టీలకు చెందినటువంటి అది వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాటిలో ఉన్నారు ఈ భూములు ఆక్రమణకు గురైనటువంటి భూముల మీద మేము రెండు దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున సిపిఐగా పోరాటం చేస్తాం ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించమని చెప్పాలి మరి ఆ క్రమంలో ఈరోజుని అధికారంలో ఉన్నటువంటి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు తిప్పల గురుమూర్తి రెడ్డి గారి కుటుంబం 60 ఎకరాల సర్వే నంబర్ 1274 అంతే కదా 274లో 60 ఎకరాల భూమి లేని పేదలని చెప్పని వీళ్ళందరూ మైనర్లుగా ఉన్నప్పుడే వాళ్ళ అన్నదమ్ములందరూ మైనర్లుగా ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి ఆ భూమిని పొందారు దాన్ని సిపిఐగా మేము వెలుగులో తీసుకొచ్చాము అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిచయం చేశారు హెలికాప్టర్లో వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు ఈరోజుకి ఆ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి అలాగే గతంలో హౌస్ కమిటీ గాజువాక భూముల మీద హౌస్ కమిటీ వస్తే హౌస్ కమిటీ నిర్ణయం చేసింది గాజువాక నడిబొడ్డులో 1000 గజాల వాణిజ్య స్థలం పల్లా కుటుంబీకుల చేతుల్లో ఉంది అది ప్రభుత్వాందే అని చెప్పని హౌస్ కమిటీ నిర్ధారణ చేసింది హౌస్ కమిటీ అనంటే ఏదో ఒక పార్టీ కాదు ఆ హౌస్ కమిటీ నివేదికని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ ఆమోదించింది అంటే రాష్ట్ర శాసనసభ నిర్ధారణ చేసింది మరి ఆ భూమి ఈరోజు మళ్ళీ పల్లా కుటుంబీకుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది గత ప్రభుత్వం దాన్ని పల్లా కుటుంబీకులకి రెగ్యులరైజ్ చేసింది నేను అందుకనే ఈ భూ కబ్జాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదేదో ఒక పార్టీయే చేస్తాను ఇంకో పార్టీ చేయట్లేదని చెప్పాను అంటారు బూర్జువా పార్టీ అది టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాల్లో వారి యొక్క పాత్ర ఉంది మరి వీళ్ళందరినీ వదిలేసి ఒక గీతం విశ్వవిద్యాలయం లేకపోతే సమ్మోహరి గారి మీదకి వెళ్ళమని అంటే మీరేదో కక్ష సాధ్యంతోనే ఈ పనులు చేస్తున్నారనే భావన కలుగుతుంది మీరు చిత్తశుద్ధితో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలనుకుంటే ఈ భూములు అన్నింటినీ స్వాధీనం చేసుకోండి గతంలో సిపిఐ మధురవాడ సర్వే నెంబర్ 331/5 ఒక స్వతంత్ర సమరయోధుడి పేరుతో 10 ఎకరాల భూమి కేటాయించారని ఆ భూమిని దఫ వేరే వాళ్ళకి 5 లక్షలకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నారని దఫదఫాలుగా 20 సంవత్సరాల పాటు డబ్బులు ఇచ్చి ఇంకో 70,000 ఇవ్వడానికి వ్యక్తులు దొరకకపోతే కోర్టు నుంచి వాళ్ళ డైరెక్షన్ తెచ్చుకొని కోర్టే రిజిస్టర్ చేయించింది ఇది చాలా అన్యాయం అని చెప్పని దశాబ్దంన్నరగా సిపిఐగా మేము ఆ భూమిని పెద్ద పోరాటం చేస్తాం ఈరోజు ముఖ్యమంత్రి పేషికి కార్యదర్శిగా ఉండి ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ రోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ దాని మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఆ భూమి ప్రభుత్వ భూమి అని పోర్టు పెట్టారు ఇప్పుడు ఆ భూమి పరిస్థితి ఎవరి చేతుల్లో ఉందన్నది చెప్పాలి అలాగే కొమ్మాదిలోని సర్వే నెంబర్ 28/2 దానిలో కూడా 10 ఎకరాల దాకవరకు రాములు గారు అని ఆయన స్వతంత్ర సమరయోధులు వాళ్ళకి ఆ భూమి కేటాయించినట్టు ఆయనేమో శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పని హైదరాబాద్లో ఉన్న ఆయనకి ఆ భూమి అమ్మినట్టు చాలా విలువైనటువంటి భూమి అది పక్కనే 80 అడుగుల 100 అడుగుల 150 అడుగుల రోడ్ అనమాట ఎందుకంటే 4 లైన్ రోడ్ దాని పక్కనే ఉంది మైటాస్కి 50 ఎకరాలు కేటాయించిన దాన్ని కొండకి పక్కనే మరి ఆ భూమిలోనే గతంలో మేము అక్కడికి పోయి నిర్మాణాలు కొనగొట్టినప్పుడు మా నారాయణ గారు కాలు ఇరుక్కు ఈ రోజున మళ్ళీ ఆ భూమిని మనం మేము పరిశీలన చేయడానికి వెళ్తే మేము కోలగొట్టి నిర్మాణాలను మళ్ళీ కట్టేశారు గత సిట్టుకి మేము దరఖాస్తు ఇస్తే అప్పుడు సిట్టు వాళ్ళేమో అదే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు ఇప్పుడు ఆ బోర్డు లేదా
ఆ నిర్మాణాలన్నీ మళ్ళీ చేసేసి అప్పుడు మేము పాకుంటే తగలబెట్టాం. ఇప్పుడు పాక కాకుండా పర్మనెంట్ షెడ్ వచ్చింది. ఆ షెడ్లో శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా ఇచ్చారు. మరి అది ప్రభుత్వ మూవ్ అయితే మరో ప్రభుత్వ సంస్థ ఎలాగ దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారు? కాబట్టి ఇక్కడ మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ప్రభుత్వం చేస్తున్న దానికి ఎక్కడ పొంతం లేదు. ఆక్రమణ ఉంటే ఎక్కడైనా ఆక్రమణని మీరు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకోండి, దాన్ని కాదం. కానీ మీరు కక్ష కొద్దీ కొంతమంది మీదకి వెళ్తాం, ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళ మీదకి వెళ్తా ఉంటుంది, సరైనది కాదు. మిగతా ఆక్రమణలు కూడా మీరు గుర్తించి మీ పార్టీ వాళ్ళు ఉన్నా ఇప్పుడు ఒకరి మీద చర్య తీసుకున్నారు, మంచిదే ఆయన ఏదో తప్పు చేశాడు. ఆ పద్ధతుల్లో ఇక్కడ భూ ఆక్రమణదారులు ఎవరైతే మీ పార్టీలో ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని ఎవరు శంకించేటటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి, అది విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య సంస్థలకు కానివ్వండి, ఇస్తున్నటువంటి భూములు ఇచ్చినప్పుడే వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందాల ప్రకారం అక్కడ పేదలకి విద్యని కానీ వైద్యాన్ని కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థ. ఏ సంస్థ అయినా ఆ పద్ధతుల్లో ఆ నిబంధనలకు అనుగుణంగా పేదలకి విద్యని కానీ వైద్యాన్ని కానీ అందించేయా లేదా అన్నది ప్రభుత్వం ఎందుకు పరిశీలన చేయట్లేదు? ఎందుకు గాలికి వదిలేస్తా ఉన్నారు? అలాగే ఇప్పుడు అంకుర సంస్థ ఒప్పందం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది, తద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం చాలా ముందుకు పోతుందని చెప్పని ఓదర పడుతూ ఉన్నారు 2 రోజుల నుంచి. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి 50 ఎకరాల భూమిని ఆ అంకుర సంస్థ కేటాయించారు. నేను విద్యా సంస్థల కింద ఉన్నటువంటి ఒక్క అంగుళం భూమి కూడా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడానికి వీల్లేదు. నిజంగా అంకుర సంస్థ విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకోవచ్చు, వాళ్ళకి కావాలంటే భూములు ఇవ్వాలంటే ఇలాగ ఆక్రమణకు గురైనటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయి, ఆ భూములు స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో అంకుర సంస్థలకి ఇవ్వండి. మీరు అక్కడ ఇవ్వడం మానేసి ఈరోజు విశ్వవిద్యాలయం భూమిని తీసుకెళ్లి ప్రైవేట్ సంస్థ కట్టబెడతాము అని చెప్పారంటే రేపు మెల్లిగా మొత్తం విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అరే అటువంటి హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.